నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శ్రీ భాషిత పాఠశాలలో రోబోటిక్స్ ప్రయోగశాలను ప్రారంభించిన పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభను చూసి పాఠశాల కరస్పాండెంట్ సుందర్ ను అభినందించిన ఎమ్మెల్యే. బాల్కొండ మండలం పోచమ్మ గల్లీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. బాల్కొండ మండల కేంద్రంలో బీటీ రోడ్డు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన హాస్పిటల్లో కూడా ఐసీయూ బెడ్ లేని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం హాస్పిటల్స్ ను మెరుగుపరుస్తోందని తెలిపారు. దేవుడి దయ వల్ల నా కుటుంబం ఆరోగ్యంగా ఆర్థికంగా బాగానే ఉన్నామని, నాకు కావాల్సింది ప్రజలకు సేవ చేయడమే అని మంత్రి వేముల అన్నారు. ప్రజలకు మంచి చేయాలని నాతో పాటు నడిచే వాళ్ళంతా నా ఆత్మీయులు, నా కుటుంబ సభ్యులే అని అన్నారు. నా మిత్రుల సహకారంతో 1.5 కోట్ల వ్యయంతో బాల్కొండ నియోజకవర్గ హాస్పిటల్స్ లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని 12 ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్, వాటర్ ఆర్వో ప్లాంట్ అందుబాటులో ఉన్నాయన్నారు. మంత్రి మిత్రులతో పాటు ఆయన సతీమణి నీరజారెడ్డి కూడా 25 లక్షలు హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిందని చెప్పారు. ఇటీవల ఒక మిత్రుడు 27 లక్షల విలువ గల ఆక్సిజన్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందన్నారు. తోడుబాటు నందించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజారెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, డిఎంహెచ్ఓ సుదర్శనం, నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, వేల్పూర్ పిఎస్సీ వైద్యాధికారి అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు. ఇన్స్పిరేషన్ కావాలి వేరే ఇంకొకటి హాస్పిటల్ రెండు హాస్పిటల్ ఉన్న విడగలగాలి ఇట్లా మేము కూడా చేసుకోవాలని రావాలని రాత్రి ఎవరు దాకా మెయిన్ దయచైన ఇప్పుడు ఈ క్లాడింగ్ కూడా ఈ ఇంకా కూడా వస్తాయి మనం చేయదలుచుకుంటాం. మంచి పని జరిగింది అంటే పైసలు ఇస్తూ ఉంటారు, పైసలు ఇస్తానికి కుదరలేదు, కానీ కమిట్మెంట్ పట్టుదలతో చేసే టీం కావాలి. ఆక్సిజన్ ప్లాంట్ దాని బాటిలింగ్ యూనిట్ కూడా పెట్టాం. ఇప్పుడు ఇవాళ అక్కడ నుంచే సిలిండర్ నింపుకొని వచ్చి మన దగ్గరకు వచ్చినాయి. ఎన్ని సిలిండర్లు వచ్చినాయి? 4 సిలిండర్లు ఇప్పుడు నింపినాం. ఇప్పుడు రెడీ ఉండే 4 సిలిండర్ ఇట్లా మోర్తాడు ఆక్సిజన్ ప్లాంట్ నుంచి సిలిండర్లో నింపుకొని ఎక్కడికన్నా తీసుకుపోవచ్చు మన నియోజకవర్గం. అది సెట్ అయిపోయింది. మొత్తం 102 బెడ్లు ఉంటే 102 సిలిండర్లు తెప్పించా. 102 సిలిండర్లు ఉన్నాయి ఇప్పుడు. బెడ్కు సిలిండర్ రెడీ ఎప్పుడైనా సార్ అట్లా ఇప్పుడు బాగా పోయింది. పోయినందుకు ఇట్లనే హాస్పిటల్ మళ్ళీ తిరుగుతుంటే చూస్తే ఈ ట్రే ఉంటుంది, అది ఆ కత్తెర్లు కత్తులు ఆ పెట్టే ట్రే చూడగానే మొత్తం సిలిం పట్టిపోయింది. చూడగానే నాకు బాగా కూడా నాకు జ్వరం వచ్చినట్టే ఇమీడియట్. అరే ఇంత నేరం ఉంటుంది అయితే ట్రే కూర్చోటి ఎంత అత్యంత అని అది మొత్తం ఇంకా సిలిం పట్టి పెట్టిన మనకి జ్వరం గడు ఉంటుంది అది చూడగానే. అది ఏది పోయారంటే కాదు సార్ ఇట్లే ఉంటుంది సార్ ఏం చేయాలి ఏడని దేశం ఏడని ఇట్లే ఉంటుంది సార్ అని. అరే సరే మన ఏమని చెప్పి అమ్మ ఎంతైతే చూడు ఏ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఇన్స్ట్రుమెంట్ మంచిగా లేకపోతే, బెడ్ మంచిగా లేకపోతే, లైట్ మంచిగా లేకపోతే,
బాత్రూమ్లు మంచిగా లేకపోతే ఎంత అయితే చూసుకుంటున్నామో ఎస్టిమేట్ చేసి అంటే ఎస్టిమేట్ చేసి ఇంత అయితే వస్తారంట. సరే కానీ చేద్దాం మన ఫ్రెండ్స్ పైసలు మా పైసలు నేను కూడా చేసేద్దామని చెప్పి ఇవాళ 12 హాస్పిటల్లో మంచిగా ఆపరేషన్ థియేటర్ మంచిగా శిలో పట్టిన ట్రైన్ లేవు ఇవాళంతా పోగానే కొద్దిగా ఏం మంచిగానే ఉన్నారా పర్వాలేదు అన్నట్టు. ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా ఇది వెల్పూర్ ఒకటే కాదు వెల్పూర్ కొద్దిగా మంచిగా చేసినాం అన్న సంతూర్ అయి తప్పదా కొద్దిగా ఎక్కువ మంచిగా చేసినాం కానీ ఒక మోదానికి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కుంటుందో అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్ని మంచిగానే ఇప్పుడు 12 ఉన్నాయి మన వేల్పూరు మోర్తాడు పాల్కొండ కిసానగర్ పోతంపాడు మెండోర ఏరుగట్ల కమ్మర్పల్లి చౌక్పల్లి మోతే మానార్ ఇదైన మన నియోజకవర్గం ఇదే ముచ్చుకు ఇవన్నీ కూడా ఇట్లా మంచిగా అయిపోయినాయి. దీని తర్వాత ఆర్మూర్ హాస్పిటల్ మన పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ మనకు బాల్కొండలో కూడా ఆర్మూర్ చాలా చాలా వాళ్ళు చొరవ తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మాకు గైడెన్స్ ఇస్తూ ఎస్ మీకు ఉన్నాను మీకు వెళ్ళేంటి ఉండాలని మాకు గైడెన్స్ ఇస్తూ మీకు ముందు ప్రొసీడ్ అవ్వండి మీకు ఏ సదుపాయం కావాలన్నా మేము చేస్తామని మాకు ధైర్యం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు పూర్తి ఇస్తే ఇటువంటి ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ముందు ముందు మంచి మంచి సేవా కార్యక్రమాలు అండ్ పబ్లిక్ సేవ చేస్తామని ఈ సభాముఖంగా మేము మీకు వాగ్దానం చేస్తున్నాం సార్. అలాగే నిజామాబాద్ జిల్లాలో 10 బెడ్లు అన్ని బెడ్లకు ఐసీసీ ఏర్పాటు చేయడానికి అలాగే బాల్కొండలో కూడా ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేస్తూ మోర్తాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆయన మన మిత్రులతో 1,60,00,000 ఫండ్ని గవర్నమెంట్ కాకుండా మిత్రులతోని ఎక్స్ట్రాక్ట్ చేయించి ఒక దృఢ సంకల్పంతో మోర్తాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 53,00,000 ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయించారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో రోబోటిక్స్ ప్రయోగశాలను పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాఠశాల కరెస్పాండెంట్ సుందర్తో కలిసి ప్రారంభించారు. శ్రీ భాషిత పాఠశాల ఆర్మూర్ లో ప్రఖ్యాత రోబోటిక్స్ ల్యాబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శిలాఫలకం ఆవిష్కరణ చేసి రోబోటిక్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ప్రయోగశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను చూసి వారు వివరించిన విధానాలు చూసి అభినందించారు. విద్యార్థులకు పాఠశాల దశ నుండి ఇలాంటి రోబోటిక్ ప్రయోగశాలను అందించిన శ్రీభాషిత పాఠశాల యజమాన్యాన్ని అభినందించారు. ప్రయోగశాలలో ఉన్న మానవ ఆకృతి గల రోబోతో జీవన్ రెడ్డి మరియు విద్యార్థులు ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు ప్రయోగాత్మకంగా అభ్యసించే వీలుగా ఇలాంటి ప్రయోగశాలలు ఉండాలని అప్పుడే ప్రాథమిక విద్యకు ఒక సార్థకత లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చదువుల పట్ల విద్యార్థుల పట్ల అనేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విద్యార్థులు దేశ విదేశాల్లో మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ విద్యార్థికి ప్రాథమిక దశ నుంచి ఎన్నో గొప్ప కార్యక్రమాలకు అంకురార్పణం జరుగుతుందని వాటికి ఇటువంటి ప్రయోగశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇలాంటి ఉన్నతమైన ప్రయోగశాల ఆర్మూర్ డివిజన్ లోని ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాలలో అది శ్రీభాషిత పాఠశాలలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజేశ్వర్ రెడ్డి పవన్ ప్రేమ్ అయ్యప్ప శ్రీనివాస్ ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ పూజా నరేందర్ పోలా సుధాకర్ ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర బాధ్యుడు కాంతి గంగారెడ్డి మానస గణేష్ ట్రస్మా జిల్లా బాధ్యుడు జయసింహగౌడ్ జనార్దన్ నిత్యానందం నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యపు శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రైవేట్ పాఠశాలల యజమానియాల అసోసియేషన్ నాయకులందరికీ జిల్లా సైన్స్ ఆఫీసర్ కస్తూరి గంగా కిషన్ కు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థుల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయభిలాషులందరికీ శ్రీభాషిత తరపున ధన్యవాదాలు తెలిపారు. Sir, I can reach the destination safely without climbing.
ఆల్గోట్ దేవేందర్ అని సెలెక్ట్ అయ్యింది అందరికి తెలుసు. మేము సన్మానం చేసాం సాయి గారి. అదేవిధంగా ఒక కలెక్టర్ నుంచి దేశ ప్రధాని దాకా, ఒక డాక్టర్ నుంచి యాక్టర్ దాకా, ఒక సైంటిస్ట్ నుంచి అనేక విధాలుగా ఉత్పత్తి చెందేది ఈ స్కీల్ ఈ స్కూల్ నుంచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అనేక వ్యయ ప్రయాసాల కోర్చి స్కూల్లో సొంత డబ్బులతో కూడా ఇట్లాంటి కొంత ప్రభుత్వ సాయం ఉన్నప్పటికీ మిగతాది కూడా ఖర్చుకు వ్యయ ప్రశాలకు వచ్చి చేయడం నిజంగా సుందరస్థానం సందర్భంగా అభినందిస్తా ఉన్నాం. ప్రత్యేకమైన ఒక కమర్షియల్ ఆస్పెక్ట్తో ఎప్పుడు లేడు ఆయన. సామాజిక దృక్పథంతో పిల్లల్ని నా స్కూల్ నుంచి గొప్పవాళ్ళని చేయాలా అన్న ఉద్దేశాలు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి గొప్ప గొప్ప రోబోటిక్స్ ల్యాబ్లో నూతన పరిశోధనలు చేసి గొప్పగా ఇంకా ఎదగాలని ఈ ల్యాబ్లో అనేక విషయాలు నూతన కల్పన జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు పోరాట విజయోత్సవ సభ నిర్వహించారు. రైతుల పోరాటం 385వ రోజు కొనసాగి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించినందుకు శాస్త్రినగర్లో గల కార్యాలయంలో ఉత్సవ సభ నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వెంకటరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలు దేశ ప్రజలకు హాని కలిగించే విధంగా ఉన్నాయని, దాదాపు 760 మంది రైతుల బలిదానంతో ఈ రోజు విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ విజయం రైతులకు అంకితమని కొనియాడారు. రైతాంగ పోరాటంతో కార్మిక చట్టాలు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఇలాంటి పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం స్వీట్లు పంచుకుని విజయోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి భూమన్న, సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పట్లరాజు, గంగ నర్సయ్య తదితరులు ఉన్నారు. మన దగ్గర కూడా అలాంటి మద్దతు దొరికింది. రైతాంగానికి పూర్తి స్థాయిగా చైతన్యం కలిగించి వాళ్లకు ఈ ప్రాబ్లం ఉత్తర భారతీయులదే కాదు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర వీళ్ళతో మధ్యప్రదేశ్ వీళ్ళదే కాదు, మొత్తం దేశం మొత్తానికి కూడా అనేది అర్థమయ్యేట్టుగా మనం చైతన్యం. ఈ
ఇది దేశవ్యాప్తంగా ముదిరిపోయింది అని భయంకి లోనై ఈ ప్రభుత్వం మనకు సత్తాను చేసింది. అందుకోసం ఈ రోజున విజయోత్సవంగా మనం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతాంగం జోలికి కానీ వ్యవసాయ కూలీల జోలికి కానీ కార్మిక వర్గ జోలికి కానీ ఏ జోలికి వచ్చినా ఇదే గడ్డి వర్గం ఈ పోరాట హెచ్చరిక అంటూ అందులో పాటుగా మనం ఇంకా డిమాండ్ చేస్తాం రైతులకు సంబంధించిన 29 చట్టాలకి, కార్మికులకు సంబంధించిన 29 చట్టాలకి 4 కోడలుగా మార్చేయడానికి హక్కు ఏర్పడింది. మా 4 కోడలను కూడా రద్దు చేసి రైతు చట్టాలను క్షేమంగా ఉంచాలి, రైతులకు అన్ని రకాల కార్మిక చట్టాలను క్షేమంగా ఉంచాలి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు పోరాటాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కళ్ళు దిమ్మ తిరిగే విధంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఎందుకనంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలతో పాటు మరి ఈరోజు ధాన్యానికి MSP గ్యారంటీ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇంప్లిమెంటు చేసే వరకు ఒకవేళ తీసుకున్నటువంటి కర్తవ్యాలు రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి రైతాంగం చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. దాన్ని పరిగణనలోకి తీసుకొని కార్మిక చట్టాలని కానీ ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలని పెట్టుబడి సామ్రాజ్యవాదులకు అనుకూలమైనటువంటి చట్టాలని తీసుకొచ్చే విధానాన్ని మానుకోవాలని, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వాటిని పరిష్కారం కోసం అయ్యే విధంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, అట్లాగే కార్మిక సంక్షేమం గురించి మరి ఆలోచించే విధంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ శీతాకాలం పార్లమెంటులో మీరు రాతపూర్వకంగా మరి మాకు ఇస్తేనే మేము ఉపసంహరించుకుంటామంటే మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మరి రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఇందా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చిండ్రు, బంగ్లాదేశ్ నుండి వచ్చిండ్రు, మరి ఎన్నో నానా రకాల చిత్రవాదం చేసి వారిని ఈ రకంగా తిప్పరబెట్టినందుకు కూడక మరి ఇలా రైతాంగం విజయం సాధించింది, పోరాడితే పోయేది లేదేది బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా ఇలా దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీన్ని నిరూపించిండ్రు. ఇలా ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాము, ప్రభుత్వం ఉన్న సమస్యలన్నీ మరి అన్నీ మీరు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. ఇలా ఏదైతే అంబానీ ఆదానీ మరి వీరందరికీ కంకణం కట్టడానికి మీరు ఇలా పూనుకున్నారు. దేశ సంపద, దేశ ప్రజల సంపద ఇది. ఈ సంపదను కాపాడవలసిన పరిస్థితి అంతా దేశ ప్రజలపై మనపై ఉన్నదని నేను ఇలా CIT ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, ప్రజల గురించి విజ్ఞప్తి చేస్తున్నా. మరి అట్లాగే ఏదైతే ఈ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినందుకు ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోనే CITU కార్యాలయంలో ఈ యొక్క విజయోత్సవ సభని కూడా జరుపుకుంటున్నామని బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR సహకారంతో బాల్కొండ మండల కేంద్రంలో CC రోడ్లు, BT రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MPP లావణ్య లింగగౌడ్, JPTC సభ్యురాలు దాసరి లావణ్య వెంకటేష్, వైస్ MPP శ్రీకాంత్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ పూస సునీత, MPTC కన్నలింగవ పోషెట్టి, DCCP వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, RDO శ్రీనివాస్, ఉప సర్పంచ్ షేక్ వహాబ్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫైజ్ అలీ, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌడ్ గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సర్పంచులు, MPTCలు, తెరాస నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఏపీ నాకు రండి, కొంచెం వెనకరిచారు వెనకరిచారు మీ స్వామి మంచిగా తమ్ముడు కేమరు కొంచెం వెనక కొంచెం KCR కంటే మొదలు మంచినీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, ఇవాళ గ్రామంలో మంచినీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, మంచినీళ్ళ కోసం మనం ఎట్లా కష్టపడుతుంటే ఆడవాళ్ళం, ఇవాళ ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇవాళ ఫిల్టర్ నీళ్లు వస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. అన్నీ మీ కళ్ళ ముందటనే ఉన్నాయి.
ఏది కూడా నేను డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెంట్ ఎట్లా ఉంటుండే ఇంతకుముందు కేసీఆర్ కంటే మొదలు తెలంగాణ కంటే మొదలు ఇవాళ కరెంట్ ఎట్లా ఉన్నది. అప్పుడు 6 గంటలు ఉంటే ఎక్కువ ఇంట్లో కూసలేక వాకిట్లో కూసుకొని బీడీలు చేసుకునే పరిస్థితి. పొలంకాడికి పోతే పారిన మడే మళ్ళీ వారుతుండే, గంట సేపు కరెంట్ ఉండి మళ్ళీ పోతుండే, మళ్ళీ మడి మళ్ళీ వారియాలి. పెళ్ళిళ్ళు ఉంటే చుట్టాల పెళ్ళిళ్ళు ఉంటే భార్య పొలం కాడ భర్త పెళ్ళికి పోవాలి, లేదు భర్త పొలం కాడ భార్య పెళ్ళికి పోయి రావాలి, పంచుకుంటుర్రి. ఇవాళ నేను పోయినా రేపు నువ్వు పోవాలని ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఎట్లా ఉన్నది, 24 గంటల కరెంటు ఉన్నది, ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. మనం ఇష్టం వచ్చినప్పుడు పోయి కరెంటు స్విచ్ నొక్కి ఇలా పారించుకుంటున్నాం, ఇళ్ళల కరెంటు పోతలేదు. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇంకా ఉంటాయి కావలసిన కోరికలు, ఇంకా ఉంటాయి, ఇంకా కావాలని అడుగుతారు మమ్మల్ని. అడిగే హక్కు ప్రజలకు ఉన్నది, చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది, ఎంత వీలైతే అంత. కానీ ఒక్కటే, వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు, మాకంటే మొదలంతా వాళ్ళే ఉన్నారు. 50-60 సంవత్సరాలు వాళ్ళే ఉన్నది, మాకంటే మొదలు, మా 7 ఏళ్ళ కంటే మొదలు ఉన్నది వాళ్ళే. వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయంది, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి గ్రహించాలి ప్రజలు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చాలా విషయాల్లో ఏది మాట్లాడో అబద్ధాలే. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇక్కడ కేసీఆర్ ఉన్నట్టు, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడటోళ్ళు, పువ్వుగురితోళ్ళు చేయిగురితోళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రులు ఇంకా మిగతా 22 రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఎట్లున్నాడో అక్కడ 22 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 2000 పెన్షన్ లేదు, ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు, ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 10,000 రూపాయల పెట్టుబడి రైతుకు ఎకరానికి ఇస్తలేరు, ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటల కరెంటు లేదు, ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతు చనిపోతే 5 లక్షల ఇంటికి రైతు బీమా పంపించేది లేదు, ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చేది లేదు. ఇవాళ తెలంగాణలో ఇస్తున్నాం. వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు చేయరు, పోనీ మన కంట మొదలు వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళని మమ్మల్ని తిట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా ముఖ్యమంత్రి అనే పెద్ద అయిననే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, కారనే నమ్మకం మాకున్నది. డెఫినెట్గా 10 ఇళ్ళు కట్టిస్తే బాల్కొండలో ఇంకో 10 మందికి మాకు ఇళ్ళు కావాలని అడుగుతారు, కానీ 10 అయితే కట్టిస్తున్నాం కదా, ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. ఇవాళ ఇక్కడ రోడ్ వేసినాం, బీటీ రోడ్డు అంబేద్కర్ నగర్లో, ఈ అమ్మ అడుగుతున్నది ఇంకా అటు అటు దిక్కు కూడా మాకు గుడికాడ కూడా రోడ్డు కావాలని అడుగుట్లో తప్పు లేదు. కానీ ఈ రోడ్ అయితే వేసినాం కదా, ఈ రోడ్ ఇట్లనే 20 ఏళ్ళ నుంచి మరి ఎవరు పట్టించుకోలేదు కదా. ఇది ఆలోచన చేయాలి ప్రజలు, ప్రజలు ఆలోచన చేయాల్సింది ఇది. మమ్మల్ని ఏదో అడగగానే, ప్రజలు మమ్మల్ని పనులు అడగగానే మాకేదో వ్యతిరేకం అయిపోయిన ప్రజలు అనుకొని వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ ప్రజలు వ్యతిరేకం కాలే, ప్రజలు కేసీఆర్ వెంబట్నే ఉన్నారు, ప్రజలు టీఆర్ఎస్ వెంబట్నే ఉన్నారు, ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారు, పనుల వైపే ఉన్నారు, జరుగుతున్న వాస్తవాలు గ్రహిస్తున్నారు, గ్రహించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కోరుతాను. ఆర్మూర్ పట్టణంలోని మిలన్ ఫంక్షన్ హాల్ లో NPDCL డిస్కమ్ నూతన అధ్యక్షుడు ఎన్నికైన రఘునందన్ సన్మాన కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్లు లక్ష్మణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ యూనియన్లకు చెందిన విద్యుత్ కార్మికులు 1104 యూనియన్ లో చేరారు. డిస్కామ్ అధ్యక్షుడు రఘునందన్ వారికి కండువాలు కప్పి సన్మానించి 1104 లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్లు మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ 1104 యూనియన్ ముందుండాలని, ఎల్లప్పుడూ కార్మికులకు మద్దతుగా ఉంటామన్నారు. కార్మికులు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా యూనియన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం డిస్కమ్ అధ్యక్షుడు రఘునందన్ మాట్లాడుతూ తమ జీవితాలు పనంగా పెట్టి అహర్నిశలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి విద్యుత్ కార్మికులు తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. ప్రజలు సైతం విద్యుత్ కార్మికులకు సహకరించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ఎల్లప్పుడూ తాను ఉంటానని పేర్కొన్నారు. 1104 యూనియన్ పూర్తిగా కార్మికుల సమస్యల పట్ల ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగారాం, అదనపు కార్యదర్శి సాయిలు, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నరేందర్ నాయక్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, 1104 యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు ఉన్నారు. ఏ యూనియన్ అనేది కాకుండా ఈ రోజు ఒక కార్మికుడికి నిజమైన సేవ చేసేది ఒక 104 యూనియన్ అని చెప్పి ఈ రోజు మీ అందరి ద్వారా మనం మన యూనియన్ లో జాయిన్ అవ్వడం చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఒక 104 యూనియన్ అంటే 104 యూనియన్ లో కార్మికులందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ సంస్థ కోసం పనిచేసి ఈ డిపార్ట్మెంట్ సంస్థ నడిపిస్తున్నారంటే కేవలం ఒక 104 యూనియన్ సభ్యుల ద్వారానే జరుగుతుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంది. ఎందుకంటే
మనల్ని ఎవరు అని చెప్పి మీరు తెలియజేస్తున్నాను. ఈ రోజు అందరి జీవితాల్లో వెలుగు నింపే సంస్థను చీకటిమైన చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి అటువంటి బిల్లుని మనం అందరం కూడా ముక్తకాండంతో ఎదుర్కోవాలని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతి రైతు కూడా రాజకీయ నాయకులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించి రాబోయే రోజుల్లో మనం ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికి కానీ రాబోయే కష్టాలను దీని ద్వారా మనం ఎదుర్కోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. మన యూనియన్కు ఆకర్షితులై మన నాయకులు రాష్ట్రంలో కంపెనీలు జిల్లాలో డివిజన్లో చేస్తున్నటువంటి కార్మికుల సేవలను గుర్తించి ఈ రోజు మన 1104 యూనియన్కు ఆకర్షితులై ఈ రోజు ఈ సన్మాన సభలో మరి రగన్న గారి నాయకత్వంలో మేము ముందుకొచ్చి మేము సభ్యత్వం తీసుకుంటామని చెప్పేసి ముందుకొచ్చిన సభ్యులకు వివిధ ట్రేడ్ యూనియన్ల నుండి వచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరిమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. సందర్భంగా ఈ సన్మాన సభలో మేము స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటామని చెప్పేసి 327 యూనియన్, ఈఆర్ఈకేఎస్ యూనియన్, H82 యూనియన్ నుండి వివిధ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదర సోదరిమణులు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారికి ఒకసారి చెప్పండి ద్వారా మనం స్వాగతం పొందుతాం. ఎందుకంటే ఏమైనా ప్రతి సమస్య డివిజన్లో కానీ సర్కిల్లో కానీ మనం ఇంత ఇక్కడిక్కడ చేసుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, ఎవరికైనా మనం చెప్పుకుంటే అయిపోతుంది. కానీ కంపెనీ లెవెల్ సమస్యలు అనేది మన వాయిస్ అక్కడి వరకు వెళ్ళడానికి లేదు. అక్కడ ఉండే లీడర్లు మనకు పరిచయం ఉండరు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడలేము డైరెక్ట్గా. ఇవాళ మనకు రగన్న లోకల్కి అయినట్టు మనలో ఒక మనిషి తనని ఒక మనం పెద్ద లీడర్గా మనం పరిగణించాం, అన్నలాగానే భావిస్తాం కాబట్టి ఏ సమస్య ఉన్నా కంపెనీ లెవెల్లో మనం దాన్ని అందరికి డైరెక్ట్గా చెప్పుకోగలుగుతాం. మన వాయిస్ని అన్నగారు కంపెనీ లెవెల్లో వినిపిస్తారు. మన ప్రతి ఒక్క సమస్యని అన్న మన వాయిస్ ద్వారా తన వినిపిస్తారు. బాలకొండ మండల కేంద్రంలోని పోచమ్మ గలీలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవం బాలకొండ మండల కేంద్రం పోచమ్మ గలీలో మున్నూరు కాపు బాశెట్టి కొత్తూరు వంశస్థుల ఇలవేల్పు దైవం లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకంగా ఆలయం నిర్మించి లక్ష్మీ నరసింహస్వామి శివ పంచాయతన విగ్రహాలను తీసుకొచ్చి శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు యజ్ఞం హోమం ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిపారు, అన్న సత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు సాగర్ సాయన్నలు మాట్లాడుతూ నరసింహస్వామి పూజలు మానవాళికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు ప్రధాన అర్చకుడు స్వామి దత్తు దీక్షిత్ పాల్గొన్నారు. సార్వభౌమాయ మంగళం మంగళా శాసనాపై సదాచారి పురోగమై సర్వైశ్చ పూర్వైరాచారి సద్గుదాయాస్తు మంగళం. దేవో లక్ష్మీ నరసింహ స్వామి భగవానికి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పోచమ్మ గల్లి ప్రాంతంలో మనం ఉన్నాము. అయితే ఒక వర్గానికి చెందినటువంటి మున్నూరు కాపు ఒక వర్గానికి చెందినటువంటి బాశెట్టి పరివారస్తులు మరి చాలా సంవత్సరాల సంది పురాతనమైనటువంటి ఏదైతే నరసింహస్వామిని ఆరాధించేటటువంటి క్రమంలో ఇక్కడ పురాతన చిన్న ఆలయం ఉండే, అయితే వాళ్ళు ప్రస్తుతం దాన్ని ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి ఒక అందంగా నిర్మించి మరియు దానికి సంబంధించినటువంటి విష్ణు పంచాయతనము అందులో నరసింహస్వామి అంటే నరనారాయణులు అంటే శ్రీమన్ నారాయణు యొక్క అవతారమైనటువంటి ఏదైతే దశావతారంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహస్వామి యొక్క అవతారాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఈరోజు శాస్త్రోక్తంగా వేద పండితుల మధ్యన కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా నిర్వాహకులు ఉన్నారు, వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మరి పూర్వం నుండి వస్తున్నాయి కాబట్టి తాత ముత్తల నుంచి మేము భగవంతుని మాకు అప్పట్లో మా పురాణంలో చిన్నగా ఉండేది దాన్ని మంచిగా జరుపుకోవడానికి మేము పెద్ద గుడి కట్టుకొని మరియు మంచిగా లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకొని చేస్తున్నాం అన్నట్టు. ఇది మరి మా బాశెట్టి వారిది, మరి కొత్తూరు వాళ్ళ మా కుటుంబ పరివారది. మా వంశకులు మా పెద్దలు అందరూ బాశెట్టి వాళ్ళు కొత్తూరు వంశకులు, వాళ్ళు పురాతన నుంచి పూజిస్తూ ఉన్నారు నరసింహస్వామిని.
వాళ్ళు పూజిస్తున్నారు కానీ శివరాసం అయిపోయి ఖరాబ్ అయిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం తీసుకొని దాన్ని భక్తి సిద్ధులతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరి మొదటి రోజు స్వామివారికి మంటప ఆరాధన, ఆ తర్వాత జలాదివాసము పంచామృతాలతోటి అభిషేకం చేసి నిర్వహించి జలాదివాసం చేయడం జరిగింది. తర్వాత హవన కార్యక్రమము, దేవతలు ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళందరికీ వాళ్ళందరి పేరు మీద హవన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మరలా అభిషేకం చేసి ఆ యొక్క మంటపాల ఆరాధన చేసి స్వామివారిని ధాన్యాదివాసంలో ధాన్యములో పడుకోబెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆ యొక్క ఆయా దేవతల యొక్క ఆహ్వాన పరిమితి ప్రకారము దేవతల యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి మూడవ రోజు అందులో భాగంగానే స్వామివారి యొక్క మంటపారాధన మొట్టమొదటగా చేసి ఆ యొక్క స్వామివారి ఎవరైతే ఉన్నారో దేవతలు వాళ్ళ యందు అనుగ్రహం కలగడానికి యజ్ఞ కార్యక్రమం ఆరాధించాము. ఆ తర్వాత ఉదయము 8:15 స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఉండేది. అందులో భాగంగానే మొట్టమొదటగా గణపతిని, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని, శివుడు, నంది, పార్వతీదేవి, సూర్య భగవానుడు, ఆ తర్వాత నాగేంద్ర స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, అందులో భాగంగానే పైన గోపురం యొక్క శిఖర కలశ స్థాపన కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవము, ఆ తర్వాత ఈ యొక్క బలినివేదనము తర్వాత అందులో భాగంగానే ఈ యొక్క స్వామివారు మనం ఏదైతే 3 రోజులు మంటపారాధన చేసి పూజా కార్యక్రమాలు చేశామో వారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అని చెప్పి యజ్ఞంలో ఒక భాగంగా స్వామివారికి పూర్ణావతిని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం కూడా జరిగింది. ప్రతి వత్సరము మరి నారాయణ అంశంలో ఉన్నటువంటి ఈ యొక్క నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రత్యేక పూజలు కానీ ఏమైనా జరుగుతాయా? స్వామివారికి ప్రతి సంవత్సరము ఇప్పుడు ఈరోజు ప్రతిష్ట జరిగినటువంటి రోజును ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం స్వామివారికి ఉదయము అభిషేకార్చనలు అంటే పంచామృతాలతోటి అభిషేకము, ఆ తర్వాత కళ్యాణము, ఆ తర్వాత యజ్ఞ కార్యక్రమము మొదలగునవి చేసుకొని అన్న సమారాధన అనేటువంటిది చేయడం జరుగుతుంది. రుగ్మతలు ఉన్నటువంటి ఏవైనా ఉంటే అవన్నీ నశించబడతాయని చెప్పి మన హిందూ సాంప్రదాయంలో విగ్రహ ఆరాధనలో భాగంగా స్వామివారికి అభిషేకం చేయాలి అనేటువంటి ఒక నియమాన్ని పెట్టడం కూడా జరిగింది. వేల్పూర్ మండలం పడగ గ్రామంలో ఆదిమల్లన్న జాతర రథోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉదయం మల్లన్న గుడికి బోనాలు, డప్పు వాయిద్యాలతో భక్తులు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అయిన తదుపరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రథోత్సవం జరుగుతుందన్నారు. ఈ రోజు శుక్రవారం రోజు ఆదిమల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేపటి రోజు శనివారం గ్రామంలోని భక్తులు ప్రతి ఒక్కరూ మా ఆదిమల్లన్నకు నైవేద్యాలు వేస్తారు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పండాలని భక్తులు మొక్కులు తీర్చుకున్నారన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది, స్కౌట్ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీలు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శ్రీ భాషిత పాఠశాలలో రోబోటిక్స్ ప్రయోగశాలను ప్రారంభించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభను చూసి పాఠశాల కరస్పాండెంట్ సుందర్ ను అభినందించిన ఎమ్మెల్యే.
బాల్కొండ మండలం పోచమ్మ గల్లీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం. బాల్కొండ మండల కేంద్రంలో బీటీ రోడ్డు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.